ఈరోజు వచ్చేసి నేను కొంచెం క్యాన్సర్ కోలన్ గురించి డిస్కస్ చేస్తున్నాను అండి. కోలన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగుని కోలన్ అనేది అంటారు. దాంట్లో క్యాన్సర్ వస్తే క్యాన్సర్ కోలన్ అనేది అంటారు. సో క్యాన్సర్ రావడానికి పెద్ద పేగులో కొన్ని రీజన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ రీజన్స్, అది మీతో డిస్కస్ చేస్తాను. ఇంకా క్యాన్సర్ని ఎలా అవాయిడ్ చేయాలనేది మీతో డిస్కస్ చేస్తాను. తర్వాత అది ఒకవేళ అది వస్తే దానికి డయాగ్నోసిస్ ఎలా చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎట్లాంటివి సింప్టమ్స్ ఉంటాయి దాంట్లో, దానికి క్యాచ్ చేసిన తర్వాత డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్ ఎలా చేయాలనేది మీకు కొంచెం బ్రీఫ్గా మాట్లాడతాను. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ ముస్తఫా హుసేన్ రజ్వీ. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ క్యాన్సర్ సర్జన్. పెద్ద పేగులో క్యాన్సర్ వస్తే ఇనీషియల్గా వచ్చిన సింప్టమ్స్ వచ్చేసి కొంచెం ఒక వేగ్ అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది, పొట్టలో ఏదో డిస్కంఫర్ట్ లాగా లేకుంటే మైల్డ్ పెయిన్ లాగా జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒక మోషన్ పాస్ చేసినప్పుడు బ్లీడింగ్ రావచ్చు, మోషన్ బ్లాక్ కలర్లో రావడమైనా కానీ లేకుంటే మోషన్లో వచ్చేసి బ్లడ్ రావడమైనా కానీ కామన్గా జరుగుతుంది. నెక్స్ట్ ఏమో అది కాకుండా కొన్నిసారి అడ్వాన్స్ స్టేజ్లోకి ఉంటే స్పెషలీ పెద్ద పేగులు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది కోలన్లో క్యాన్సర్ స్టార్ట్ అయితే సడన్గా కోలన్ దారి ఏదో ఉంటుంది, అది బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అవ్వడం వల్ల మోషన్ కంప్లీట్గా పాస్ కాకపోవడం అనేది, గ్యాస్ కంప్లీట్గా పాస్ కాకపోవడం అనేది, పొట్ట ఉబ్బడం అనేది, వామిటింగ్స్ రావడం అనేది జరుగుతాయి. బేసిక్గా వచ్చేసి ఇనీషియల్గా క్యాన్సర్ స్టార్ట్ అయినప్పుడు ఒక వేగ్ సింప్టమ్స్ ఉంటాయి, దానికి ఈ సింప్టమ్స్ మన క్యాన్సర్ కోలన్ నుంచి మనం వస్తున్నాయి అనేది మనం అట్రిబ్యూట్ చేయలేము. ఆ వేగ్ సింప్టమ్స్ అనేది అబ్డామినల్ మైల్డ్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు, మోషన్లో బ్లడ్ పాస్ అవ్వడం అనేది, మోషన్ బ్లాక్ కలర్లో రావడం అనేది జరుగుతుంది. ఒక అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేసి ఇట్లా మోషన్ సడన్గా స్టాప్ అయిపోవడము లేకుంటే ఆ కంటిన్యూస్ బ్లీడింగ్ వల్ల కొంచెం నీరసంగా ఉండడం అనేది, లేకుంటే హెవీగా బ్లడ్ పాస్ అవ్వడం వల్ల రక్తం కొంచెం బాడీలో తక్కువ అవ్వడం అనేది, లేకుంటే మోషన్ అట్లీస్ట్ ఒక డేకి ఒక 10 times పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్లాంటివి సింప్టమ్స్ ఉంటే డాక్టర్ని ఎర్లీగా కన్సల్ట్ అయితే బెటర్. ఏ క్యాన్సర్ అయినా కానీ మనం దానికి ఎర్లీ స్టేజ్ క్యాచ్ చేయగలిగి ఎర్లీ స్టేజ్లో మనం ట్రీట్ చేయగలిగితే అవుట్కమ్స్ అనేది బాగుంటాయి. ఇది వచ్చేసి సింప్టమ్స్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మీకు ఎగ్జామిన్ చేసి హిస్టరీ అంతా అడుగుతారు, అడిగి మళ్ళీ దాని గురించి పర్టికులర్గా రిలేటెడ్ వచ్చేసి సింప్టమ్స్ ఐడెంటిఫై చేసేసి ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేస్తారు. ఇనీషియల్గా ఒక కొలోనోస్కోపీ ఆర్డర్ చేస్తారు, అంటే లోపల ఏమైనా క్యాన్సర్ ఉందా, ఏమైనా గడ్డ ఉందా అనేది చెక్ చేయడానికి కొలోనోస్కోపీ చేయించి దాంట్లో క్యాన్సర్ అనేది ఐడెంటిఫై చేయగలిగితే బయాప్సీ తీస్తారు. బయాప్సీలో క్యాన్సర్ అనేది వస్తే స్టేజింగ్ చేయడానికి సిటీ స్కాన్ అనేది ఉంటుంది. సిటీ స్కాన్ చేసి అది స్టేజింగ్ బాడీలో ఎంత స్ప్రెడ్ అయిందనేది డిసైడ్ చేస్తారు. ఆ బాడీలో స్ప్రెడ్ బట్టి స్టేజింగ్ చేస్తారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేది ఉంటుంది. ఎర్లీ స్టేజెస్ని 1, 2 stage అనేది ఎర్లీ స్టేజ్ అనేది అంటారు. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఏమంటే అడ్వాన్స్ స్టేజెస్. ఇనీషియల్ స్టేజెస్లలో మనం డైరెక్ట్గా సర్జరీ చేసి ఆ క్యాన్సర్ని తీయగలుగుతాం. సర్జరీ అనేది మనం ఓపెన్ రకంగా చేసుకోవచ్చు, లేకుంటే లాప్రోస్కోపీలో చేసుకోవచ్చు. మేము కేర్ హాస్పిటల్ గచ్చిబౌలిలో రెగ్యులర్గా మేము లాప్రోస్కోపీలో కోలన్ క్యాన్సర్స్ అనేది రిమూవ్ చేస్తున్నాం. మా అవుట్కమ్ రిజల్ట్స్ కూడా బాగుంటున్నాయి పేషెంట్స్లలో. తర్వాత వచ్చేసి అడ్వాన్స్ స్టేజ్ ఉంటే కీమోథెరపీ ఇచ్చి కొంచెం క్యాన్సర్ని డౌన్ స్టేజ్ చేసి తర్వాత సర్జరీకి చేస్తారు. ఈ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏదో ఉంటాయి, అది స్మోకింగ్, రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఒబేసిటీ అనేది చాలా కామన్గా ఈ హెరిడిటరీ ఏమైనా ఉంటే కూడా క్యాన్సర్ ఛాన్సెస్ ఉంటాయి. సో అవాయిడ్ చేయడానికి స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఇంకా ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, రెడ్ మీట్ హెవీగా తీసుకోకూడదు, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి, వెయిట్ అనేది కట్ డౌన్ చేయాలి. ఇది అవాయిడింగ్ ఫ్యాక్టర్స్. తర్వాత కోలన్ క్యాన్సర్కి ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది? కోలన్ క్యాన్సర్ అనేది బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ వేరే క్యాన్సర్స్ లాగా ఉండదు, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ గుడ్ ప్రోగ్నోసిస్. మనం దానికి ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఒక స్టేజ్ ప్రకారంగా మనం ట్రీట్ చేయగలిగితే అవుట్కమ్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ మా కేర్లో గచ్చిబౌలిలో స్పెషలీ వీఆర్ అండర్ సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్, వీఆర్ రెగ్యులర్లీ ట్రీటింగ్ అండ్ డీలింగ్ అండ్ సక్సెస్ఫుల్లీ ట్రీటింగ్ దిస్ క్యాన్సర్స్. థ్యాంక్ యూ.